దుర్తి మండల ఎస్ఐగా ఎం రామాంజనేయులు ఈ నెల 6వ తేదీన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ డిబిఎఫ్ ఆటో డ్రైవర్ యూనియన్స్ శుక్రవారం ఎస్ఐ రామాంజనేయులు మర్యాద పూర్వకంగా కలిశారు. శాల్వా పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె ప్రసాద్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో షేక్ రహమతుల్లా పలువురు పాల్గొన్నారు. నూతనంగా దుర్గి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్ఐగా రామంజనేయులు గారికి దళిత భోజన ఫ్రంట్ తరపున, వారి బృందం తరపున, కార్యకర్తల తరపున, అలాగే బేడ పొడుగు సంఘం రాష్ట్ర నాయకుల తరపున కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాము. మరి గతంలో ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు నాగరాజు గారు, ఈ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్ఐ గారికి మా చిన్న విన్నపం ఏమిటంటే, ఈ దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాలలో మరి దళిత హక్కుల మీద, మహిళా హక్కుల మీద, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో దళితులపై, మహిళలపై, చిన్నారులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులను అరికట్టడానికి కృషి చేయాలని, అలాగే 1989 ఎస్సీఎస్ అత్యాచార చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంపై కూడా గ్రామాలలో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం రోజున మరి సంబంధిత తహసీల్దార్ వారితో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి మరి గ్రామాల్లో ఈ యొక్క చట్టంపై దళితులకు, దళితేతరులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే మరి ఇక్కడ ఎప్పుడూ కూడా మరి ఈ మండల ప్రజలు పోలీసు వార్ డిపార్ట్మెంట్ కి చాలా సహకరిస్తారు. ఈ మండలం చాలా ప్రశాంతమైన మండలము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు గాని, అలాగే దళిత ప్రజా సంఘ నాయకులు కూడా అందరూ కూడా మేము ఎస్ఐగారికి సహకరిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా దళిత భోజన ఫ్రంట్ తరపున మరి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మరి మండల ప్రజలందరూ కూడా సహకరించాలని, శాంతి భద్రతలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము తెలియజేసుకుంటూ, అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పేదవారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ మండల యొక్క ప్రజల మన్ననలు పొందాలని, గతంలో పనిచేసినటువంటి ప్రతి యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మండల యొక్క ప్రజలు ఆ మన్ననలు పొంది ఉన్నారు. ఇక్కడ కూడా మరి మంచి మరి ఉత్తమ అవార్డులు కూడా తీసుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి భగవంతుడు అన్ని విధాలుగా మన ఎస్ఐ గారికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని, మంచి జ్ఞానంతో ఇక్కడికి వచ్చే ప్రతి పేదవారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరోసారి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. Thank you.